దోసకాయ టమాటా పప్పుకి కావాల్సిన పదార్థం. కడిగి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ఒక 4 తీసుకోవచ్చు. కొత్తిమీర, కందిపప్పు, పసుపు, కారం, కారం కోసం ఎండుమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు. ఇప్పుడు మనం కుక్కర్లో పప్పు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇందులో టమాటా ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు, ఉల్లిపాయలు, కొద్దిగా కారం, వాటర్ వేసుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు గ్యాస్ మీద ఉడికించుకోవాలి. పప్పు మొత్తం 4 విజిల్స్కి ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మనకి మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని రుబ్బుకోవాలి. ఈలోపు మనం పోపుకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా మనం మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లో మనం కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మరసం కూడా అవసరమైన వాళ్ళు వేసుకోవచ్చు. చింతపండు ఇందులో వాడట్లేదు. ఇంకా పులుపు కావాలంటే చింతపండు అయినా వేసుకోవచ్చు, లేదా నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ వేడెక్కిపోయింది. దీంట్లో మనం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లిపాయలు, దీంట్లోనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మాడకుండా దొరగా వేయించుకోవాలి. అంటే కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పప్పు మొత్తం వేగిన తర్వాత మనం ఉడికించుకున్న ఈ పప్పు మిశ్రమంలో వేసుకోవాలి.